అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఓ చక్కటి కథను గురించి తెలుసుకుందాం. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు ఎలాంటి వాడంటే పరమ దుర్మార్గుడు. ప్రజలపై అనవసరమైనటువంటి పన్నులు మోపి ప్రజల్ని అష్టకష్టాలు పెట్టేటటువంటి వాడు. ఆ రాజు పెట్టేటటువంటి కష్టాలు భరించలేక కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఆ పన్నులు కట్టలేక ప్రజలు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. పన్ను కట్టనటువంటి ప్రజల్ని జైళ్లలో బంధించేటటువంటి వాడు ఆ రాజు. ఒకసారి ఈ రాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. రాజులు రెండు కారణాల వల్ల వేట చేస్తారు. ఒకటి, క్రూర మృగాల నుంచి ప్రజల్ని రక్షించడం కోసం. రెండవది, తమ యొక్క సామర్థ్యం, అంటే తమ గురి సరైన విధంగా ఉందా లేదా అని చెప్పేసి వేట కోసం అడవికి వెళ్తారు. అలాగే ఈ రాజు కూడా వేట కోసం అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి వచ్చిన తరువాత నుంచి ఈ రాజులో చాలా మార్పులు వచ్చాయి. ఎంత పరమ దుర్మార్గుడు అంత మంచివాడుగా మారాడు. ఒకరోజు సభను ఏర్పాటు చేసి మంత్రులతో, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలతో, నేను ఇంతవరకు చాలా దుర్మార్గ పనులు చేశాను, ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టాను, ఈరోజు నుంచి ప్రజలకు కష్టాలు లేకుండా నేను చూసుకుంటాను, నేను మంచివారిగా మారాను అని ధైర్యంగా చెప్పాడు. ఎలా అయితే చెప్పాడో అలాగే తాను కూడా నడుచుకుంటూ ఉన్నాడు ఆ రాజు. తన దగ్గరన్నటువంటి మంత్రులందరూ కూడా, అలాగే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం కనబరిచారు. ఎందుకు అంటే తమ రాజు మారాడు, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి. ఇందులో ఒక మంత్రికి వచ్చిన సందేహం వచ్చింది. రాజు మార్పుకు కారణం ఏమిటి? వేటకు వెళ్ళాడు, వచ్చాడు, రాజులో చాలా మార్పు వచ్చింది. ఈ మార్పుకు కారణం ఏమిటి? నేను తెలుసుకోవాలి అనేటటువంటి తపన ఆయనలో ఉంది. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, నాదో చిన్న విన్నపం. మీలో ఇంత మార్పు రావడానికి కారణాన్ని తెలుసుకోవాలనేటటువంటి కుతూహలంతో ఉన్నాను, మీరు కాస్త చెప్పగలరా అని చెప్పేసి రాజును అడిగాడు ఆ మంత్రి. రాజు ఈ విధంగా చెబుతున్నాడు, నేను వేట కోసం అడవికి వెళ్ళాను కదా, అక్కడ ఒక నక్కను ఒక వేట కుక్క తరమడం చూశాను. తరుముతూ తరుముతూ ఉండగా ఆ నక్క గుహలోకి ప్రవేశించింది. ఆ గుహలో ప్రవేశించే ముందు నక్క కాలిని కుక్క కరిచింది, దాంతో నక్క కాలు విరిగింది. అలాగా ముందుకు వెళ్తూ ఉంటే ఒక గ్రామం కనిపించింది. ఆ గ్రామంలో అదే వేట కుక్క కూడా కనిపించింది. అక్కడ ఒక వ్యక్తి రాయితో ఆ వేట కుక్కను కొట్టాడు, దాని కాలు విరిగింది. అలాగే చూస్తూ ఉండగానే అంతలోనే ఒక గుర్రం వచ్చి ఆ వ్యక్తి కాలును తన్నింది, ఆ వ్యక్తి కాలు విరిగింది. గుర్రం పరిగెడుతూ పరిగెడుతూ ఓ గోతిలో కాలు ఇరుక్కుని ఆ కాలు విరిగింది. వేట కుక్క కరిస్తే నక్క కాలు విరిగింది, వ్యక్తి రాయితో కొడితే కుక్క కాలు విరిగింది, గుర్రం తంతే వ్యక్తి కాలు విరిగింది, పరిగెడుతూ గోతిలో పడితే గుర్రం కాలు విరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే నా మనసులో తెలియనటువంటి భయం వేసింది. మా గురువుగారు చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చాయి, ప్రారబ్ధం అవశ్యం అనుభోక్తవ్యం. ఎవరు చేసినటువంటి తప్పును, ఎవరు చేసినటువంటి కర్మను వారు ఎప్పుడో కాదు, ఇప్పుడే అనుభవించి తీరవలసిందే. అది కొన్ని రోజుల వ్యవధి కావచ్చు, నెలల వ్యవధి కావచ్చు, సంవత్సరాల వ్యవధి కావచ్చు, కానీ తప్పకుండా చేసిన తప్పును ఇదే జన్మలో అనుభవించి తీరుతారు అనేటటువంటి విషయం గుర్తొచ్చింది. నా శరీరం అంతా కూడా వణికిపోయింది. ఎందుకు అంటే నేను ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది తప్పులు చేశాను, ప్రజల్ని హింసించాను, ప్రజల మరణానికి కారకుడయ్యాను, ప్రజల్ని జైళ్లలో బంధించాను. నేను చేసినటువంటి తప్పుల వల్ల ఆ భగవంతుని శిక్ష వేస్తే నా పరిస్థితి ఏంటా అని ఒకసారి ఆలోచించాను, శరీరం అంతా వణికిపోయింది. అప్పట్నుంచి నేను చేసినటువంటి తప్పులన్నీ కూడా ఈరోజు నుంచి మానేసి మంచివాణ్లాగా మారాలనుకున్నాను, ఇదిగో ఈ విధంగా మారాను అని చెప్పాడు. అయితే ఇదే సరైనటువంటి సందర్భం అనుకుని ఆ మంత్రి, ఆ రాజు ఏదో మంచివాడైనట్టు ఏదో చాదస్సంగా మాట్లాడుతున్నాడు, ఈ రాజును పక్కకు పెట్టేసి సింహాసనాన్ని తాను ఆక్రమించాలని చెప్పేసి తన మనసులో ఏదో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ మెట్లపై నుంచి కిందికి దిగుతూ కాలు జారి కింద పడ్డాడు, నడుం విరగ్గొట్టుకున్నాడు. సింహాసనం సంగతి పక్కకు పెడితే కనీసం ఒకరి సహకారం లేకపోతే నడవడం కూడా చేయడం లేదు.
అంటే మనం చేసినటువంటి మంచి, మనం చేసినటువంటి చెడు ఏదో జన్మలో కాదు, ఇదే జన్మలో కాస్త అటు ఇటు కావచ్చు, కానీ మనం అనుభవించక తప్పదు. ఈ కథ బాగా నచ్చింది నాకు. ఈ రచయిత ఎవరో నాకు తెలియదు, అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నచ్చినటువంటి విషయాల్ని మీతో పంచుకుందామని చెప్పేసి ఈ కథను ఈ వీడియో రూపంగా మీ ముందుకు వచ్చాను. అందరికీ ధన్యవాదాలు.